ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే భారతీయ కళామహోత్సవం నేటితో ముగినది. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయం వేదికగా జరుగుతున్న కళామహోత్సవాన్ని వీక్షించేందుకు ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఈశాన్య రాష్ట్రాల కళాకారుల సంస్కృతి, వారి నైపుణ్యం, అద్భుత కళాఖండాలను తిలకించే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవ్ కన్నుల పండుగగా సాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని సందర్శకుల ముందు ప్రదర్శిస్తున్నారు. ఈ ఉత్సవం ఇవాళ్టితో ముగియనుంది. ఈ కళామహోత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ కళామహోత్సవం ప్రారంభించారు. ఆ మరుసటి రోజు అంటే 29వ తేదీ నుంచి ఇవాళ్టి వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. 400 మంది హస్తకళల కళాకారులు, 300 చేనేత కుటుంబాలు రూపొందించిన ఉత్పత్తులు ప్రదర్శించడంతో పాటు సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల గొప్ప విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని సందర్శకుల ముందు ప్రదర్శించడమే ఈ ఉత్సవం లక్ష్యం. తొలిసారిగా ఈ ఉత్సవాన్ని ఢిల్లీ బయట ఏర్పాటు చేశారు. గత ఏడాది రాష్ట్రపతి భవన్ వేదికగా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, ప్రోత్సహించడమే కాకుండా ఆ ప్రాంతంలోని సంప్రదాయాలు, కమ్యూనిటీల గురించి పౌరులకు మరింత సుపరిచితం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజనీప్రియ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. 7వ రోజు వరకు 75,000 మంది సందర్శకులు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవ కార్యక్రమము 7వ రోజు కూడా చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28వ తేదీన గౌరవనీయులైన మన రాష్ట్రపతి గారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఊహించని రీతిలో ప్రజల నుంచి చాలా మంచి స్పందన లభించింది ఈ కార్యక్రమానికి. ఈశాన్య రాష్ట్రాల యొక్క కళా ప్రదర్శన, వారి యొక్క చేనేత వస్త్రధారణ, అలాగే వారి యొక్క చేతి వృత్తులు, వీటన్నిటి ప్రదర్శనను ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి స్టాల్ కూడా చాలా విజయవంతంగా ప్రజలందరూ దర్శించారు. అలాగే ఆ స్టాల్స్లో కూడా వారు వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కోవడం జరిగింది. ఊహించని రీతిలో ఇక్కడ ఆర్టిసన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారికి వారి యొక్క చేతి వృత్తుల్ని ప్రమోట్ చేసే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలా మంచి స్పందన లభించింది. ఆర్టిసన్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా మన దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్కి వచ్చి ఈశాన్య రాష్ట్రాల యొక్క చేతి వృత్తుల్ని, అలాగే వారి యొక్క చేనేతని ఆదరించడం వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది. ఈశాన్య రాష్ట్రాల కళాకారులు మాట్లాడుతూ, తాము ఉత్పత్తి చేసిన వస్తువుల కొనుగోలు పట్ల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. తమ కళా సంస్కృతి సంప్రదాయం చేనేతలను ఇక్కడి ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు. I'm so happy to be here right now at Rashtrapati Bhavan, Hyderabad. And people are liking us very much, our tradition, our tribe. We are so thankful for that. And the atmosphere also very nice here. And thank you so much for inviting us. First of all, I would like to thank NEHHTC for bringing us, and Ministry of Donor for everything, and the government of Hyderabad. The people here are very hospitality, and the accommodations given is very good, and the people are very honest. We came to Rashtrapati Nilayam to represent our one of the classical dance forms of India, Khatriya dance. We are excited and grateful that we could represent our culture of Northeast region in this state of Telangana. ఈ కళామహోత్సవాన్ని వీక్షించేందుకు సందర్శకులకు ఉచితంగా అనుమతిస్తున్నారు. పేర్ల నమోదుకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా స్పాట్ బుకింగ్ అవకాశం ఉంది. ఈ రాత్రి 8 గంటల వరకు ఉత్సవం ముగియనుంది.